అంతా కదలాలమ్మా మొక్కలు నాటాలమ్మా మీరు మొక్కలు నాటాలయ్యా పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా మీరు పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా కొండలు గుట్టలు కరగబట్టే ఇసుకంతా తరగబట్టే
హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పట్టణ ప్రగతిలో ఈ కార్యక్రమంలో కాలనీలో ఉన్నటువంటి చెట్లు చాలా బాగా సంరక్షించే వారిని కొద్దిగా సన్మానించే కార్యక్రమం ద్వారా మనకు అభినందించడం చాలా కృతజ్ఞత అభివందనాలు అందరికీ కూడా ఇట్టి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు బుర్రా ప్రముఖరాలు అధ్యక్షురాలు శ్రావణి గారు మేడం గారికి బాగా కృతజ్ఞత తెలుపుతూ ఇటు కార్యక్రమాన్ని ఇంకా బాగా విజయవంతం చేయాల్సిందిగా మా వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని మనవి చేస్తున్నాం. ఈరోజు పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఒక 5 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తీసుకున్న మొక్కల్ని ఖచ్చితంగా పెంచాలి అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మూడో విడత పట్టణ ప్రగతి మరియు ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏడవ రోజు మరి ఏడవ రోజున ప్రత్యేక పరిశీలన కింద ఒక 5 వార్డులను సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అందులోవి 21 34 28 37 మరియు 43 వార్డులను స్పెషల్ విజిటింగ్ కింద ఇన్స్పెక్షన్ కింద పెట్టుకోవడం జరిగింది. మరి పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమం అనేది మొత్తం పట్టణంలోని 48 వార్డులలో కూడా 10 రోజులు కూడా జరుగుతా ఉంది. ప్రతి ఒక్క రోజు కూడా మరి అదే విధంగా ప్రజల స్పందన కూడా అనూహ్యంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తా ఉన్నారు. మరి ఈ రోజున 21 37 37 అనేది నేను సొంతంగా ప్రాతినిధ్యం వహించిన వార్డు. మరి ఇక్కడ కూడా పట్టణ ప్రగతి కార్యక్రమం స్టార్టింగ్ డే నుంచి కూడా నడుస్తూనే ఉంది. ఈ రోజు కూడా హరితహారం కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి చెట్లిచ్చే కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ ఒక్క కాన్సెప్ట్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలందరికీ మేలు చేసే విధంగా మరియు ప్రభావితం చేసే విధంగా కూడా ఉంటుంది. మరి పట్టణ ప్రగతి నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఆ నివేదికలో ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. వార్డులలో ఎవరైతే ఆదర్శ దంపతులు చెట్లను ఎక్కువగా పెట్టి సంరక్షిస్తారో వారికి సన్మానం చేయడం అనేది అంటే కొంత ఎంకరేజింగ్గా ఉంటుంది. మిగతా వాళ్లకు కూడా చూడడానికి మేము కూడా చేస్తే బాగుంటుంది, మంచి ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ అనే విధంగా ఒక మంచి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మా వార్డుకు చెందినటువంటి మంచి ఆదర్శ దంపతులు ఇద్దరు కూడా మంచి టీచర్స్ వాళ్ళు, ఉపాధ్యాయులు, వెల్ ఎడ్యుకేటెడ్, మానపూరి రాజకిషన్ గారు అండ్ రజిత గారు, వారిద్దరికి కూడా మేము సన్మానం చేయడం జరిగింది. మీరు చుట్టూ చూస్తూనే తెలుస్తుంది ఎంత మంచి మొక్కలు ఇవి వాళ్ళు ఇంట్లో పెట్టారు. పక్కనున్న ప్లేస్లలో కూడా మొత్తం లేని మొక్క లేదు, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. మీకు పట్టణ ప్రజలందరి పక్షాన కూడా, మా మున్సిపల్ కౌన్సిల్ పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వృక్షో రక్షతి రక్షిత అంటారు. చెట్లను రక్షిస్తే మనకు ఎన్నో రకాలుగా నీడనిస్తాయి, పండ్లనిస్తాయి, పూలనిస్తాయి, మంచి గాలినిస్తాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వివిధ వార్డులలో ఆదర్శ దంపతులని, చెట్లు ఎక్కువ వారిని గుర్తించి సన్మానం చేయవలసిందిగా మరి ప్రోత్సాహకంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం తప్పకుండా చేపట్టవలసిందిగా కూడా కోరుతున్నాను. మరి పట్టణ ప్రజలకి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి చాలా రకాలుగా మనకు చెడు కలిగించి, భూమికి చెడు కలిగించేటటువంటి పదార్థం ఒకటి ఏంటంటే ప్లాస్టిక్. ప్లాస్టిక్ అనేది చాలా వరకు దుష్ప్రభావాలు చూపిస్తుంది. మరి మనవంతుగా మనం, భూమి మనని భరిస్తుంది, మన కోసం ఇంత చేస్తుంది, మనం కొంతైనా చేయాలి. భూమికి హాని కలిగించేది, మనకు కూడా హాని కలిగించే ప్లాస్టిక్ని వీలైనంత తక్కువ వాడడానికి ప్రయత్నించండి, మీ వంతుగా సహకరించండి. మరి కొన్ని డిస్పోజబుల్, ఇంత మైక్రాన్స్ వరకు గాలిలో గాలికి కాలుష్యం కలగకుండా, అలాగే భూమికి, భూమిలో కరిగిపోయి ఉండే ప్లాస్టిక్ ఉంటుంది, కొంత మైక్రాన్స్ వరకే ఉంటుంది, అది చిన్న చిన్నవి వాడచ్చు. కానీ మిగతా గ్లాసులు కానివ్వండి, ప్లేట్లు కానివ్వండి, కవర్లు, ముఖ్యంగా కవర్లు కానివ్వండి, అవన్నీ కూడా వీలైనంత ఎక్కువ అవాయిడ్ చేయండి. మీకు నేను మున్సిపల్ తరపు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే చెత్త సేకరణ నిరంతరంగా జరుగుతుంది మున్సిపల్లో. దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తను వేరు, తడి పొడి వేరు చేసి మున్సిపల్ వెహికల్కి ఇవ్వండి. డ్రైనేజ్లో పడేయడం, రోడ్ల మీద పడేయడం అలాంటివి చేయకండి. మరి తిరిగి మన మీదే ప్రభావం చూపిస్తాయి. మరి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. మేము వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇటు సంక్షేమం జరుగుతుంది. మరి ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఎక్కడా ఆగట్లేదు. మాకు భంగం కలిగించే విధంగా, అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎన్నో ఆక్షేపాలు చేస్తున్నారు, ఎన్నో కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టే చేస్తున్నారు. ఎన్ని చేసినా కూడా మా
ప్రక్రియలు మేము కొనసాగిస్తూనే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి పథకాలను ముందుకు తీసుకెళ్తా ఉంటాం, మాకు ఇచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం. ఎన్నో చేస్తుంటారు, ఎన్నో ఆక్షేపాలు చేస్తుంటారు, ఎన్నో పట్టగాల్చి మీదేసినట్టు చేస్తున్నారు. బట్ అదేమీ మేము పట్టించుకోము, ఎందుకంటే మేము ఎంత చేస్తున్నామో వచ్చినప్పటి నుంచి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారైన నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు, మా మున్సిపల్ కౌన్సిల్ కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంది. అభివృద్ధి అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది, మరి గత నాయకులకు గత పాలకులకు అది చూడడానికి కొంత కంటికింపుగా అనిపించవచ్చు. అందుకే మాటిమాటికి అడ్డం పడుతూనే ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలందరూ మీకు బుద్ధి చెప్తారు, అభివృద్ధి చేయడానికే వచ్చాము, అభివృద్ధి తప్పకుండా చేస్తాము, పారదర్శకంగానే చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చారు, అభివృద్ధి చేస్తున్నారు, వీళ్ళనేదో అడ్డుకోవాలి, వీళ్ళనేదో వీళ్ళ మీద ఏవో నిందలేయాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎన్ని చేసినా కూడా మేము అభివృద్ధిని ఆపము, మేము ఆగము. డెఫినెట్గా ప్రజల సంక్షేమం కోసమే పనిచేసే ప్రభుత్వం మా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. మేమైనా గౌరవ శాసనసభ్యులైనా మా మున్సిపల్ కౌన్సిల్ అయినా కూడా ముందుకు వెళ్తూ ఉంటాం, ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం. ఏ నిందలేసినా కూడా మేము పట్టించుకోము, పాజిటివ్గానే తీసుకుంటాము. చిన్న చిన్నవి ఏమున్నా కూడా ప్రజలందరూ మీరు తెలియజేయండి, చిన్న చిన్న తప్పులు ఏమున్నా కూడా మేము సరిదిద్దుకుంటాము. మా వరకు మేము పారదర్శక పాలన అందించే విధంగానే, మీకు అందరికీ సౌకర్యాలు అందించే విధంగానే కూడా మా మున్సిపల్ కౌన్సిల్ పనిచేస్తూ ఉంటుందని మరొక్కసారి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి మా వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మీ అందరూ కూడా సహకరించారు. అలాగే మీ అందరి సహకారం ఎప్పుడు ఇలాగే ఉండి, మా వార్డు వాస్తవ్యులు అందరూ ఉన్నారు ఇక్కడ. మా 21వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు మా అన్నగారు సాగర్ అన్న గారు ఉన్నారు, అలాగే మా పెద్దలు మరి రాజేష్ అన్న గారు ఉన్నారు, రాజు గారు ఉన్నారు, సత్యం గారు ఉన్నారు, పెద్దలందరూ కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు వార్డు సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటారు. మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మహిళా సోదరిమణులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి హరితహారం పట్టణ ప్రగతి కార్యక్రమాలు తీసుకువెళ్తూ ఉన్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి మా ప్రతి ఒక్క కార్యక్రమమైన ప్రజలకు ముందుకు తీసుకుని వెళ్తూ, మా అభివృద్ధి కార్యక్రమమైన ఏదైనా కూడా మాకు సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.